మిథునారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని పేపర్లు, కొన్ని వెబ్సైట్లు, కొన్ని ఫేస్బుక్లు కలిసి లేని హెడ్డింగ్లు పెట్టి, లేని థంబ్లైన్స్ పెట్టి తెలంగాణ ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పేసి వార్తల పేరుతోటి మనం మైండ్ ని ఏ విధంగా వార్ చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మిత్రులారా, ఇది గుర్తు పెట్టుకోండి, ఇది తెలంగాణ సమాజానికి అవసరం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏ మారిస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుంది. 3 నెలల కింద మార్పు అని మనం ఓటేస్తే మార్పు రాలే, కరువు వచ్చింది. మళ్ళొక్కసారి గవే కుట్రలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఒక్కసారి చూడండి, నిజంగా తెలంగాణ ప్రజల మనసుల్లో ఈ పేపర్లు ఏ విధంగా విషబీజాలు నింపుతున్నాయో చూడండి మిత్రులారా. మిత్రులారా, ఇది వెలుగు పేపర్, మెయిన్ పేపర్ తీసుకోండి. కాంగ్రెస్ పునరీకరణ అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ లకు వలస కట్టిదన్న అది ఒక న్యూస్ అట. ఇది హెడ్డింగ్ న్యూస్. ఇక రెండవది, కరువుపై బీఆర్ఎస్ తొండాట అని చెప్పేసి కాళేశ్వరం మీద 100 కథలు రాసింది ఈ పేపర్. కానీ ఏ రోజు కూడా కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోయిందో అడగలే. తెలంగాణ రైతాంగానికి 5000 క్యూసెక్ల నీళ్లు ఖాళీగా పోతున్నాయి కదా, గవి ఎందుకు లిఫ్ట్ చేస్తారో చేస్తలేరో అడగలేకపోయింది ఈ పేపరు. ఇవి తెల్లారు లేస్తే డీజీపీని వదలలేదు బీఆర్ఎస్ హయాంలో, అంటే ఫోన్ ట్యాపింగ్ పేరనో, లేదు అంటే లిక్కర్ స్కామ్ అనో, మొత్తం మీద రోజు అటు ఇటు దింపాలే, ఇవే న్యూస్ రాయాలి. ఆపు అంతమే ఈడీ లక్ష్యం అని చెప్పేసి సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లో నా పేరు ఎక్కర్లేదని. అసలు లిక్కర్ స్కామ్ జరగాలి, దానిలో విషయంలో లిక్కర్ స్కామ్ జరిగిందని. ట్యాంపరింగ్ జరిగితే జరిగి ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఈ ట్యాంపరింగ్ ఏందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఆనాడు అరెస్ట్ అయింది కదా, గారు రేవంత్ రెడ్డిలు కొంతమంది దొంగతనాలు లుచ్చ పనులు చేసి దొరికిపోయిన వాళ్ళందరూ కలిసి కేసీఆర్ మీద బురద వెళ్ళే ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాంపరింగ్. దొంగల్ని ఖచ్చితంగా నిఘాబెట్టాల్సిందే. వాడు ఎవడన్నా కానీ ఆ దొంగలే ఈరోజు గింజుకుంటుర్రు, దాని పేరు ట్యాంపరింగ్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. యాప్ అంతం కోసమే లిక్కర్ స్కామ్ పెట్టిర్రు, లిక్కర్ స్కామ్ జరగలేదు. మళ్ళీ చెప్తున్నా, చెయ్యని నేరానికి కవితక్కను ఉరిదీయమంటుంది ఈడీ. ఖచ్చితంగా ఈడీ ఏదో రోజు సమానం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి పోటీ నుంచి తప్పుకుంటున్న కడియం కావ్య, ఇది కాలుకొచ్చేదా తెలంగాణకు, కడుపుకొచ్చేదా ఆ వార్త. ఇగో ఇది బిఆర్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ మొత్తం బీఆర్ఎస్ కు బాయ్ బాయ్. అసలు కుంభకోణం ఈడీదే. ఇగో ఇది ఏమన్నా తెలంగాణకు ఏమన్నా ఉపయోగపడేటా? ఈనాడు కూడా చూడండి అదే పరిస్థితి, బారాసకు భారీ షాక్. దిశ పేపర్ లాంటివి కూడా ఒక్కసారి నమస్తే తెలంగాణ చూడండి. ఇది తెలంగాణ ముఖ చిత్రం. తెలంగాణలో గింత దారుణమైన పరిస్థితి ఉంది అని తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పేపర్ ఏదైనా ఉంది అంటే ముమ్మాటికది నమస్తే తెలంగాణ పేపర్. ఇగో రైతన్న ఆగమైండు, 10 ఏళ్లలో ఎప్పుడు ఈ కుమ్మరికుంటలో భగీరథ నీళ్ళు లాగలే, ఇప్పుడు ఎందుకు ఆగినాయి అని ఇక నిరసన చెప్తారు. ఈ స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళలో ఏమిచ్చారంటే తాగనీకి గుక్కడి నీళ్ళు ఇయ్యలేని దుస్థితికి కాంగ్రెస్ గతంలో వేసింది, ఇప్పుడు గదే చేస్తుంది. ఇంకా కొంతమంది బీజేపీలు పువ్వులు కాంగ్రెస్ సన్నాసులు మాకే ఓట్లు వేయాలంటారు, గిదాని మీద మాట్లాడు. ఉపాధి వేతనంలో అన్యాయం, తెలంగాణ కూలీకి 300 మాత్రమే, కేరళలో 346, కర్ణాటక 349, తమిళనాడు 319, హర్యానా 374, గోవా 356. గిదాని మీద గా ఎర్రి పువ్వులో గా పిచ్చి పువ్వులో మాట్లాడాలి కదా. గీడొచ్చి లేని వాదాన్ని ఎత్తుకొని ఏదేదో మాట్లాడు కాదు మా బండి సంజయ్, మా ధర్మపురి అరవిందో, గిదాని మీద మాట్లాడు రీ. గిదాని మీద ఉపాధి సంబంధించినటువంటి కూలీలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందా, గదాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదు కానీ ఓట్లేయమని చెప్పేసి ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారు. మిథునారా, అది ఒక్కసారి చూడండి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ అప్పులు చేసిర్రు అని నువ్వేం చెప్తున్నావా? వచ్చి 3 నెలలు అయితే లేదు 18,000 కోట్లు, ఇంకో 16,000 కోట్ల అప్పుకు నువ్వు వేసింది ఏమున్నది? రైతు బంధు వేయకపోతేవి, రైతు బీమా కడుతున్నావో లేదో ప్రీమియం లేదో తెలియదు, ఇప్పటికి రైతు చచ్చిపోబడుతుంది, పొలాలు వెళ్ళిపోబట్టే, కాళేశ్వరం రిపేర్ చేయకపోతే, ఆటో కార్మికులు సంపబడితే ఏం చేసినావంటే 16,000 కోట్లకు అప్పుకు రెడీ చేసినావు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్,
సీఎం వైఎస్ 4 లక్షల సిమ్ కార్డులు కొన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనుకాలనే ఉంటాడు, ఈయన మీద ఎందుకు విచారణ జరగదు, ఈయన ఎందుకు వేరే పేపర్లు రాయారు, ఈయన కాంగ్రెస్ కార్యకర్త కాదా, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, గతంలో టిఆర్ఎస్ పార్టీ మీద రోజు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈ పేపర్లు హెడ్డింగ్ లో పెట్టిన పేపర్లు, హెడ్డింగ్ లలో రాసిన పేపర్లు ఈయన ఎందుకు ఆయన పట్టించుకుంటలేవు, ఎందుకు ఆయన పట్టించుకుంటలేవు, ఈయన మీద చర్యలు ఎందుకు తీసుకోరు, ఈయన మీద ఈయన ఇచ్చినటువంటి ఈ దాని మీద ఎందుకు కేసులు కావు, గది పక్కన పెట్టి తెలంగాణ ప్రజల్ని ఏమార్చి, లేని లేని పేపర్ చూడండి, అది ఈనాడే కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలిగే కానీ ఏ పేపర్ అన్నా కానీ మెయిన్ పేపర్లల్లా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, ఓ రోజు లిక్కర్ పేరు మీద కవిత అని చెప్పాలి, ఇంకో రోజు అదేదో ప్రణీత్ రావు అని చెప్పేసి ఇంకో పేరు చెప్పాలి, లేదంటే సంతోష్ రావు పేరుని అడ్డం పెట్టుకోవాలి, లేదంటే కేటీఆర్ పేరుని అడ్డం పెట్టుకోవాలి, మొత్తం మీద ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ లేని కేసుల్ని వాళ్ళ మీద రుద్దుతూ చెయ్యని నేరానికి ఉరిదీయమంటూ వికృతానంది పొందుతూ తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ పార్టీ అంటే కోపం తెప్పించే విధంగా, టిఆర్ఎస్ పార్టీలకు ఓటయ్యే విధంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలకి ఇవి మిత్రులారా గుర్తు పెట్టుకోండి, మిత్రులారా గుర్తు పెట్టుకోండి, ఇలాంటి వాటిని మనం నమ్మి ఆగమైతే ఏమవుతాము, నష్టపోతాము, ఇబ్బందుల పాలవుతాము, కష్టపడతాము. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఇక ఈ పేపర్ చూడండి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి భారత అధ్యక్షులు హైదరాబాద్కి ఏం రాసింది, కావ్య ఎవరమ్మా నువ్వు, అసలు కావ్య ఏ రోజు అన్నా గులాబీ జెండా పట్టుకొని రోడ్డు మీద ఉద్యమం చేసిందా, గీమే పోనీ వీళ్ళు అయ్యా ఎప్పుడన్నా ఉద్యమం చేసిందా, నాకు యాదకుంది ఎగ్జాక్ట్ పేరు యాదకలేదు కానీ ఓ 10-12 ఏళ్ల కింద పరశురాములు అనే వ్యక్తి సావు కారణమైన ఉద్యమకారుడు, సావు కారణమైనటువంటి గీ కడియం శ్రీహరి గారు ఇలా ఏమంటారు, పార్టీ నాయకత్వంపై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపరింగ్లు, లిక్కర్ స్కామ్లు, అవినీతి అనే పదం గీ కడియం శ్రీహరి వాడకూడదు, ఇవి కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన కాగితాలు మాటలు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా దళిత బంధు బీసీ బంధును పక్కన పెడితే ఏ ఒక్క స్కీమ్లో తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అవకాశం లేకుండా చేసింది, గుర్తు పెట్టుకోండి. నీ ఊరికి నీ ఇంటికి రైతు బంధు రావాలంటే ఎక్కడన్నా ఫైరవి జరిగిందా, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఇవ్వాలంటే ఎక్కడన్నా ఫైరవి జరిగిందా, లేదు నీ ఊర్లలో భగీరథ కలెక్షన్ కావాలంటే ఫైరవి జరిగిందా, కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక ప్రశ్నిస్తున్న ఓ కార్యకర్త ఇంటికి భగీరథ లైన్ కనెక్షన్ డిస్కనెక్షన్ చేసింది కాంగ్రెస్ చరిత్ర. టిఆర్ఎస్ పార్టీ హయాంలా పైరవి లేకుండా పాలన చేసింది, నాయకుడు అవసరం లేని పాలన కావాలనుకున్నాడు, అద్భుతంగా కేసీఆర్ పనిచేసిండు, దానికి అవినీతి లేని అవినీతిని భూకబ్జాలు ఎవరైనా ఒకటి ఇద్దరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ మీద కేసులు అవుతాయి, భూమిని సంకల పెట్టుకొని పారిపోయేటోడు కాదు కదా, ఇలా కాకపోతే రేపు కేసులు అవుతాయి, భూమి విషయంలో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా భూమిని కబ్జా చేసి సంకల పెట్టుకొని పారిపోడు, అది భూమి అన్నే ఉంటుంది, కేసులు వేసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి, దానికి టెన్షన్ పడకండి. ఇంకా ఫోన్ ట్యాపింగ్లు దొంగలకు లుచ్చగాళ్లకు నిఘా పెట్టాల్సిందే, నిఘా పెట్టుకున్నారు, అందుకనే రేవంత్ రెడ్డి చిప్పకూడు తిన్నాడు, దా కోపమే నన్ను చిప్పకూడు తినిపించారు అనే కోపమే ఇక ఫోన్ ట్యాపింగ్ మీద వేరే విధంగా రుద్దుతున్నాయి కొన్ని ఛానళ్ళు, కొన్ని పేపర్లు, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామే లేదు నేను మళ్ళీ చెప్తున్నా, చెయ్యని నేరానికి కవిత కనుర్దీయమంటారు, గివన్నీ అడ్డం పెట్టుకొని మీ పోటీ నుంచి తప్పుకుంటుందట, ఇవన్నీ ఏమీ లేవు మిత్రులారా, కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రైటర్ని చదువుకుంటూ పార్టీ నుంచి బయటకు పోతురు, పోండి పార్టీ నుంచి బయటకు పెట్టాలని ఎప్పుడు కూడా ఆపద్దు, వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణకు ఉపయోగపడే పని చేయలేదు, కాంగ్రెస్ లో పోతురు పోనీ, వీళ్ళే కాదు సీనియర్ కేకే లాంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డ అసలు ఎవరామే, విజయలక్ష్మి గద్వాల్ విజయలక్ష్మి ఎవరామే, ఎప్పుడు ఏమీ చేయలే, అలాంటి ఆమెను తీసుకొచ్చి కేసీఆర్ విశ్వ నగర వేదిక పైన వినమ్రంగా కూర్చుండబెడితే విఘ్నత లేకుండా వదిలి వెళ్ళిపోతారు, వెళ్ళిపోని అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మంచిది, నిజమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమకారులకు అవకాశం వస్తుంది. రెండోది కావ్య పోతే, నిజంగానే కావ్య వరంగల్ నుంచి అవుట్ అయింది కాబట్టి ఆ స్థానంలో ఓ ఉద్యమకారుడు, డే ఫస్ట్ నుంచి ఉద్యమం ఉన్న బిడ్డ బాల్క సుమన్కి అవకాశం ఇవ్వి, మళ్ళీ చెప్తున్నా బాల్క సుమన్కి అవకాశం ఇస్తే
ఖచ్చితంగా వరంగల్ నుంచి గెలుస్తాడు, కొట్లాడతాడు. నిజమైన బిడ్డ ఏ రోజు పార్టీని వదిలిపోయే ఆలోచన కూడా చేయడు. దయించి బాలకృష్ణకి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటే ట్రై చేయండి. ఎందుకంటే గతంలో నా మిత్రుడు, ఈరోజు కూడా ఆత్మీయంగా మాట్లాడే వ్యక్తి బాలకృష్ణ, మంచి భవిష్యత్తు ఉన్నాయనే మరొక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి. ఇది మంచిదే అనుకుందాం. కావ్య పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదు. బాలకృష్ణ లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే గెలిచి వస్తారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది, వరంగల్ ప్రజలు విఘ్నులు, నడిమిట్ల నాగలేసిపోయినటువంటి వాళ్ళను ఎవరు కూడా ముందుకు నడవనియరు. బాలకృష్ణకి అవకాశం ఇవ్వరి. విఘ్నతకు పట్టం కట్టినట్టు ఉంటుంది, ఖచ్చితంగా కొట్లాడతాడు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, కావ్యకేమ అనుభవం ఉంది. దయించి 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 ఇప్పటికైనా పార్టీ జెండా మోసినటువంటి బిడ్డలకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు ఓంగానే కేసీఆర్ పని అయిపోతుంది అనుకుంటే కేసీఆర్ గురించి తెలియని వాళ్ళకి అది అర్థం కాదు. కానీ కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళకి కేసీఆర్ అనేటోడు నీళ్లలో నిప్పులు రాజేసే నెత్తురు ఆయన సొంతం కాబట్టి ఉద్యమాన్ని ఏ సెకండ్ అయినా ఎప్పుడైనా ఆయన గర్జిస్తే ఉద్యమం అవుతుంది, ఆయన మాటే గర్జన అవుతుంది. గుర్తుపెట్టు.